హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో కానిస్టేబుల్ స్కోర్ కట్ ఆఫ్ కొరకు మనం ఒక సర్వే అనేది నిర్వహించడం జరుగుతుంది. సో ఈ సర్వేలో ఎవరైతే పాల్గొనాలనుకుంటారో వాళ్ళందరికీ కూడా లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, నేను కామెంట్ మీరు చేస్తారు కదండి అక్కడ కూడా పిన్ చేస్తాను. సో satishedutech.com లో ఈ సర్వే అనేది ఉండడం జరుగుతుంది. సో ఈ కింద లింక్ పైన క్లిక్ చేస్తే డైరెక్ట్ పేజ్ ఓపెన్ కావడం జరుగుతుంది. సో టీఎస్ కానిస్టేబుల్ ఫైనల్ లిటరల్ టెస్ట్ ఎగ్జామ్ స్కోర్ సర్వే అని ఉండడం జరుగుతుంది. ఇక్కడ కిందికి మీరు స్క్రోల్ చేసినట్లయితే, కిందికి జరుపుకున్నట్లయితే మీ మొబైల్లో, సో ఇక్కడ ఈ విధంగా సర్వే అనేది స్కోర్ కనబడుతుంది. స్కోర్ లో మీకు వచ్చినటువంటి స్కోర్ ను జెన్యున్ గా ఎంటర్ చేయండి సార్, ఎవరు కూడా ఫేక్ స్కోర్ ఎంటర్ చేయకండి దయచేసి. సో ఫేక్ స్కోర్ ఎంటర్ చేయడం వల్ల మీరు వేరే వాళ్ళని మోసం చేయొచ్చు తప్ప మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. సో ఎప్పటికైనా మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నారంటే పైకి రారు. కాబట్టి జెన్యున్ గా మీకు వచ్చినటువంటి స్కోర్ ఎంత ఉంటే అంత ఎంటర్ చేయండి, ఎందుకంటే మీ పేరు తెలియదు కాబట్టి. సో మీ మైండ్ సెట్ లో మీకు మాత్రమే తెలుస్తుంది మీరు ఎంత స్కోర్ ఎంటర్ చేశారు. అంతేకాకుండా అందరు జెన్యున్ గా ఎంటర్ చేయడం వల్ల ఎవరెక్కరు ఏ స్థానాల్లో ఉన్నారనేది మనకు తెలుస్తుంది. సో ఇక్కడ మీరు జెన్యున్ స్కోర్ ఎంటర్ చేయండి, తద్వారా మీకన్నా తక్కువ స్కోర్ ఉన్న వాళ్ళు ఎంతమంది అనేది క్లియర్ గా తెలిసిపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్కోర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఫర్ సపోజ్ 101 to 110 అనుకోండి, ఈ విధంగా స్కోర్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? సో ఈ సర్వే అనేది మీకు టెంప్లెట్ లోడ్ కానీ కొద్దిగా మీ ఇంటర్నెట్ స్పీడ్ మొబైల్లో తక్కువ ఉన్నట్లయితే కొద్ది టైం తీసుకుంటుంది కాబట్టి ఒక సెకండ్ ఆగండి. సో ఈ వెబ్సైట్ లోకి వచ్చిన తర్వాత మీకు ఇది కనబడుతుంది క్లియర్ గా. కనబడిన తర్వాత స్కోర్ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది, సబ్మిట్ అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేయండి. సబ్మిట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే ఒక సెకండ్ ఆగినట్లయితే మీరు ఏదైతే స్కోర్ ఎంటర్ చేశారో అది రికార్డ్ అవుతుంది. రికార్డ్ అయిన తర్వాత మీరు కొద్దిగా పైకి వచ్చినట్లయితే సీ ప్రీవియస్ రెస్పాన్సెస్ అని ఉంటుంది. సో ఈ యొక్క సీ ప్రీవియస్ రెస్పాన్సెస్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మీకు ఒక చార్ట్ చూపించడం జరుగుతుంది. ఈ చార్ట్ లో ఈ కలర్స్ గమనించండి. సో ఇక్కడ ఉన్నటువంటి కలర్స్ ఆధారంగా ఇక్కడ స్కోర్స్ కూడా ఉండడం జరుగుతుంది. సో ఈ కలర్ ఏదైతే ఈ యొక్క మనకు వంకాయ కలర్ ఉందో, సో ఈ బ్రింజాల్ కలర్ 91 to 95 స్కోర్ చూపించడం జరుగుతుంది. ఇంతవరకు 5 మంది దీనికి మనకు పోల్లో పాల్గొన్నారు. ఓకే, సో 91 to 95 వచ్చిన వాళ్ళు ముగ్గురు మనకు పోల్ చేయడం జరిగింది. ఓకేనా? అండ్ 70 to 79 వచ్చిన వాళ్ళు ఒకరు, అండ్ అంతేకాకుండా 60 to 69 వచ్చిన వాళ్ళు ఒకరు. ఈ విధంగా మనకు పోల్లో పాల్గొనడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ విధంగా మనకు స్టాట్స్ అనేది చూపించడం జరుగుతుంది. సో ఈరోజు ఈవినింగ్ వరకు ఎంతమంది పోల్ చేశారు అంటే 90 to 100 ఎంతమంది ఉన్నారు, 100 to 120 ఎంతమంది ఉన్నారు, 120 to 150 మధ్య ఎంత ఉన్నారు. సో ఈ విధంగా నేను సాయంత్రం ఒక వీడియో చేస్తాను, లేదా మన కమ్యూనిటీ ట్యాబ్ లో పోస్ట్ చేస్తాను, రేపు మార్నింగ్ కూడా ఒక వీడియో చేస్తాను. మీరు చేయవలసిన పని ఏంటంటే, మీరు సర్వేలో పాల్గొన్న తర్వాత ఇక్కడ మీకు షేర్ వాట్సాప్ షేర్ లింక్ ఉంటుంది, వాట్సాప్ లింక్. ఆ వాట్సాప్ లింక్ ద్వారా మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి, వాళ్ళందరికీ కూడా జెన్యున్ గా స్కోర్ ఎంటర్ చేయమని చెప్పండి. తద్వారా మనము స్కోర్ ను అసెస్ చేయడానికి ఉండడం జరుగుతుంది. మీకు తెలుసు కట్ ఆఫ్ అనేది కేవలము ఈ స్కోర్ ఆధారంగా కాకుండా మళ్ళీ క్యాస్ట్ ఆధారంగా, డిపార్ట్మెంట్ ఆధారంగా మారడం జరుగుతుంది. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి ఈ యొక్క ప్రిలిమినరీకి ఆధారంగా మనం ఈ యొక్క సర్వే నిర్వహించడం జరుగుతుంది. ఫైనల్ రిటర్న్ టెస్ట్ ఫైనల్ కీ వచ్చిన తర్వాత, డిస్ట్రిక్ట్ వైజ్ గా మనం కట్ ఆఫ్స్ ఎట్లా ఉంటాయి, డిపార్ట్మెంట్ వైజ్ గా కట్ ఆఫ్స్ ఎలా ఉంటాయి అనేది మనం చూద్దాం. సో మీకు ఒక అవగాహన కొరకు ఈ సర్వే నిర్వహించడం జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు సర్వేలో పాల్గొనండి. అండ్ మీరు వీలైతే వీడియోని షేర్ చేయండి, లేదా తప్పనిసరిగా ఇక్కడ మన వెబ్సైట్ యొక్క లింక్ ఇక్కడ షేరబుల్ లింక్ ఉంటుంది, ఆ షేర్ లింక్ ద్వారా తప్పనిసరిగా ఈ లింక్ అనేది షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది వీడియోలో, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, విలువైన సలహాలు సూచనలు కామెంట్ బాక్స్ ద్వారా తెలపండి. హ్యావ్ ఎ నైస్ డే, బై బై.